ఈ వీడియోలో ఒక స్పెషల్ కార్ గురించి, దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ వేరియంట్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అదే ఎంజీ ఆస్టర్ బేస్ వేరియంట్ స్ప్రింట్. నిజంగా ఇది ఆన్ రోడ్ ప్రైస్ 12 లక్షల బడ్జెట్లో వచ్చేటువంటి ఈ వేరియంట్లో ఫీచర్స్ చూస్తే మాత్రం కొన్ని టాప్ వేరియంట్స్లో వచ్చేటువంటి, అంటే ఇదే ఎస్యూవీ సెగ్మెంట్లో కొన్ని టాప్ వేరియంట్లో వచ్చేటువంటి ఫీచర్స్ దీని యొక్క బేస్ వేరియంట్ స్ప్రింట్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అందుకే ఆలస్యం చేయకుండా మరి దీంట్లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఎస్యూవీలో కానివ్వండి, కాంపాక్ట్ ఎస్యూవీలో కానివ్వండి, బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని బేస్ వేరియంట్ తీసుకోవాలంటే మాత్రం తప్పకుండా కన్సిడర్ చేయాల్సిన కార్ ఎంజీ ఆస్టర్ యొక్క బేస్ వేరియంట్ స్ప్రింట్. 9.98 లాక్స్ ఎక్స్షోరూమ్ ప్రైస్, దాదాపు 12 లాక్స్ వరకు ఆన్ రోడ్ ప్రైస్ బడ్జెట్లో ఈ కార్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫీచర్స్ చూస్తే నిజంగా మతిపోవాల్సిందే. ఇది క్రెటా సెల్టాస్ లాగా ఒక ఎస్యూవీ సెగ్మెంట్ కార్. డైమెన్షన్స్ కూడా కొంచెం అటు ఇటుగా ఒకేలాగా ఉంటాయి. ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఓన్లీ మాన్యువల్లో 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లో అవైలబుల్గా ఉంటుంది. 108 BHP పవర్, 144 న్యూటన్ మీటర్ టార్కును జనరేట్ చేస్తుంది. 15.43 KMPL ARAI సర్టిఫైడ్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. రియల్ లైఫ్ కండిషన్లో సిటీలో 12-14 KMPL, హైవేలో 15-17 KMPL మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏషియన్ NCAP క్రాష్ టెస్ట్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా దీంట్లో 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఇల్హోల్ కంట్రోల్తో పాటు దీని సెగ్మెంట్లో చాలా కార్ల యొక్క టాప్ వేరియంట్లో కూడా ప్రొవైడ్ చేయనటువంటి హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 3 ఇయర్స్ ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాండీ వైట్, అరోరా సిల్వర్ అనేటువంటి 2 కలర్స్లో ఈ బేస్ వేరియంట్ అవైలబుల్గా ఉంటుంది. దీని ఫ్రంట్ లుక్ దాదాపు టాప్ వేరియంట్ లాగానే కనిపిస్తుంది. ఐ క్యాచింగ్గా ఉండేటువంటి క్రోమ్ ఇన్సర్టెడ్ ఫ్రంట్ గ్రిల్ సూపర్ అట్రాక్టివ్గా ఉంటుంది. సెంటర్లో ఎంజీ లోగో, టాప్ వేరియంట్లో ఇస్తున్నట్టు సేమ్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ DRL ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాగ్ ల్యాంప్ ఇవ్వట్లేదు. హౌజింగ్ అనేది పియానో బ్లాక్ ఫినిషింగ్తో ఇవ్వటం వల్ల అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 215/60 ఆ 16-inch స్టీల్ వీల్స్, వీల్ కవర్స్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, వీల్ ఆర్చ్ బాడీ క్లేడింగ్, సాటిన్ సిల్వర్ డోర్ మౌల్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ బాడీ కలర్ ORVM విత్ టర్న్ ఇండికేటర్, విండో క్రోమ్ బెల్ట్ లైన్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా ఇస్తున్నారు. టోటల్ సైడ్ ప్రొఫైల్ ఎలా కనిపిస్తుంది? మనం ఓన్లీ LIV వేయించుకుంటే టాప్ వేరియంట్ లుక్ అయితే వచ్చేస్తుంది. టోటల్ రియర్ ప్రొఫైల్ ఎలా కనిపిస్తుంది? పైన షార్క్ ఫిన్ యాంటీనా, డిఫాగర్, వైపర్ అండ్ వాషర్. టాప్ వేరియంట్స్లో LED టైల్ ల్యాంప్స్ వస్తాయి, కానీ దీంట్లో హాలోజన్ బేస్డ్ టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంజీ లోగో, ఆస్టర్ బ్యాడ్జింగ్, ZS బ్యాడ్జింగ్, పార్కింగ్ సెన్సార్స్, రియర్ స్కిడ్ ప్లేట్, జస్ట్ పార్కింగ్ కెమెరా అయితే ఇవ్వట్లేదు, మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్లో ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎంజీ లోగోని ట్విస్ట్ చేస్తే బూట్ ఓపెన్ అవుతుంది. 488 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. కాంపిటీటర్స్తో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ సఫిషియెంట్గానే ఉంటుంది. బూట్ ల్యాంప్ ఇస్తున్నారు. స్పేర్ వీల్ కూడా 16-inch ప్రొవైడ్ చేస్తున్నారు. 60-40 స్ప్లిట్ రియర్ సీట్స్ ఇస్తున్నారు. ఇక డోర్స్ చూస్తే నిజంగా కొన్ని కార్ల యొక్క టాప్ వేరియంట్లో కూడా ఇలా డోర్స్ పైన, ఆర్మ్రెస్ట్ పైన లెదర్ కుషన్ అయితే ప్రొవైడ్ చేయరు, కానీ దీంట్లో అయితే లెదర్ కుషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సాటిన్ సిల్వర్తో అట్రాక్టివ్ బీడింగ్, పవర్ విండో కంట్రోల్, బాటిల్ హోల్డర్, స్పీకర్ కనిపిస్తాయి. బ్లాక్ అండ్ బీజ్ కాంబినేషన్లో ఫ్యాబ్రిక్ సీట్స్ విత్ హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్, లెగ్ రూమ్, నీ రూమ్ సఫిషియెంట్గా ఉంటుంది. రియర్ ఏసీవెల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వట్లేదు. ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డ్రైవర్ డోర్ పైన కూడా లెదర్ కుషన్, సిల్వర్ బీడింగ్, ఆల్ పవర్ విండో కంట్రోల్స్, స్పీకర్, బాటిల్ హోల్డర్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, సీట్ కుషన్ కంఫర్టబుల్గా ఉంటుంది. మాన్యువల్ పెడల్స్, డెడ్ పెడల్ కూడా ఇస్తున్నారు. ORVM కంట్రోల్, హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్, టర్బైన్ షేప్డ్ ఏసీ వెంట్స్, ఇలా 3 బటన్స్తో ఫ్లిప్ కీ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు.
టాప్ వేరియంట్లో ఇస్తున్నట్లుగానే ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ బేస్ వేరియంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్, ఫోన్ కంట్రోల్స్, రైట్ సైడ్ క్లస్టర్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్కి టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మిడిల్లో MID ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. 10.1 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ బాగుంటుంది, టచ్ రెస్పాన్స్ అనేది డీసెంట్గా ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ విత్ ఎయిర్ ప్యూరిఫైర్ యొక్క సెట్టింగ్స్ కూడా టచ్ స్క్రీన్ ద్వారానే చేసుకోవచ్చు. డెడికేటెడ్ హోమ్ బటన్ స్క్రీన్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్యూమ్ బటన్, ఏసీ ఆన్ ఆఫ్ బటన్, డిఫాగర్ బటన్, ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్, టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఫిజికల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. 12 వాట్స్ పవర్ సాకెట్, USB పోర్ట్స్, ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్, హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా బేస్ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఇలా కనిపిస్తుంది. లెదర్ ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్. మీడియం సైజ్ గ్లౌ బాక్స్. ఫ్రెండ్స్, డాష్ బోర్డ్ చూడండి, టోటల్గా సాఫ్ట్ లెదర్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా ఇలా కొన్ని కార్ల యొక్క టాప్ వేరియంట్స్లో కూడా ఇవ్వట్లేదు, దీని బేస్ వేరియంట్లోనే ఇస్తున్నారు. పైన డే నైట్ IRVM, LED క్యాబిన్ ల్యాంప్స్, సన్ షేడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫీచర్స్కి 12 లక్షల ఆన్ రోడ్ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ అవునో కాదో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.